మనం ఇప్పుడు లడ్డుకు కావాల్సిన పదార్థాలను చూద్దాం ముందుగా రవ్వని తీసుకోవాలి బాంబే రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదే రవ్వని మనం తీసుకున్నాము ఇప్పుడు ఇంకా పచ్చి కొబ్బరిని తీసుకున్నాము ఇలాచీలు తీసుకున్నాము మేము ఒక గిన్నె నిండా మేము ఒక రవ్వలడ్డు తీసుకున్న రవ్వని తీసుకున్నాము కాబట్టి అదే గిన్నె మెజర్మెంట్ తోటి చక్కెరని తీసుకున్నాము ఈ చక్కెర పాకు కోసము సపరేట్గా వాటర్ మెజర్మెంట్ అంటూ ఏమీ ఉండదు కాస్తంత షుగర్ మునిగేదాకా చక్కెర మునిగేదాకా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అది పాక అలా తయారవుతుంది మనం ఒక గ్లాస్ నిండా పాలు తీసి పక్కకు పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వేడెక్ గిన్నె స్టవ్ పైన పెట్టి వేడెక్కిన తర్వాత రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ని అంతా కూడా పచ్చి స్మెల్ పోయేదాకా దూరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేదాకా కొబ్బరి పచ్చి స్మెల్ మొత్తం పోయి ఒక మంచి స్మెల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన రవ్వను కూడా మొత్తము ఇదే గిన్నెలోకి వే వే పోసేసుకోవాలి చూసారా ఇలా పోసేసుకొని రవ్వకు రవ్వని కూడా కొబ్బరిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఈలో ఈ ఈ ప్రాసెస్ జరిగేలోపు మనం వేసుకున్న బాంబే రవ్వ కూడా పూర్తిగా దూరగా వేగిపోతుంది ఇది ఎప్పుడైతే ఇలా దూరగా వేగిపోయిందనిపిస్తుందో కాస్త ఎంతసేపు మనం పక్కకు పెట్టేసి మనం చక్కెర పాకును కూడా సరిచూసుకోవాలి మధ్య మధ్యలో అటువైపు కూడా చక్కెర పాకును కూడా కలుపుకోవాలి ఇప్పుడు నేను చక్కెర పాకును కలుపుతున్నాను ఇంకా షుగర్ పూర్తిగా కరిగిపోలేదు ఇంకా క కరగడానికి టైం పడుతుంది ఈలోపు మనము మనం డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటామో ఈ పాకు తయారయ్యేలోపు వాటన్నిటిని తీసుకొని పక్కకుంచుకోవాలి లేత పాకుగా ఉన్నప్పుడే ఈ రవ్వ లడ్డుకు బాగా వస్తాయి అదే ముదురు పాకు ఉన్నప్పుడు రవ్వ లడ్డుకు లడ్డు కట్టే విధానంలో విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేత పాకు ఉండగానే మనం తీసుకున్నామంటే లడ్డు చాలా బాగా కట్ కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నట్లు ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి ఇప్పుడు మన రవ్వ మొత్తం కూడా చక్కెర పాకులోకి పోసుకున్న తర్వాత పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అటు ఇటు బాగా కలుపుకోవాలి రవ్వ మొత్తం కూడా పాకుని బాగా పీల్చుకోవాలి అలా పీల్చుకునేదాకా మనం కలుపుతూనే ఉండాలి ఎప్పుడైతే రవ్వ మొత్తం కూడా మన చక్కెర పాకుని పీల్చుకుంది అనిపిస్తుందో కాసేపు పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో రెండు మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు నూనె నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి నేనైతే ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో దూరగా వేయించుకుంటున్నాను ఇలా దూరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను చూసారా కిస్మిస్ ఒక పొంగ అలా పొంగంగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పూర్తిగా వేగిపోయి ఉంటాయి కాబట్టి స్టవ్ బంద్ చేసి మొత్తము మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ రవ్వలోకి వేసుకోవాలి ఇప్పుడు నేను రవ్వలోకి నేను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను చూసారా ఎంత బాగా పా మన పాకు రవ్వని పీల్చేసిందో ఇప్పుడు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలాచి పౌడరు నేను రెండు మూడు స్పూన్ల దాకా తీసుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళు ఇలాచీ ఫ్లేవర్ ఈ లడ్డులో ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను కాస్త అంత ఎక్కువగా తీసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఇలాచి ఫ్లేవర్ అనేది తీసుకోవచ్చు మొత్తము ఇలాచీ కూడా యాడ్ చేసు వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కలుపుకొని పక్కకు పెట్టి ఉంచుకోవాలి చూసారా ఎలా తయారైందో మన రవ్వ రవ్వలడ్డు చక్కెరపాకంని ఎక్కడ దాకా పీల్చుకుందో గమనిస్తున్నారా ఇప్పుడు కాస్త దగ్గరగా అయ్యి పాకు మొత్తం పీల్చుకుంది అనిపించినప్పుడు ఒక హాఫ్ గ్లాస్ దాకా నేను పాలని పోసుకున్నాను ఇలా హాఫ్ గ్లాస్ పాలు పోసుకుంటే లడ్డు కట్టేటప్పుడు మనకు చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో ఆ పాలు కూడా పూర్తిగా మన రవ్వ పీల్చుకునేదాకా రెండు మూడు సార్లు కింద నుంచి పైదాకా ఇలా తిరిగేస్తూ మొత్తము బాగా కలుపుకోవాలి రవ్వని ఆ తర్వాత రవ్వ అనేది కాస్త చల్లబడ్డాక ఒక ఇరవై నిమిషాల తర్వాత కాస్త మనం చేయి పెడితే వేడి తట్టుకోగలము అనుకునే టెంపరేచర్లోకి వచ్చాక ఇలా చేతులకు నెయ్యి నెయ్యి రాసుకొని ఇలా లడ్డు చేసుకోవాలి వావు చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిపోయిందో మన రవ్వ లడ్డు చూడండి ఎంత బాగా ఈజీగా చేసేసుకోవచ్చో ఇలా ఇలా అంటే సరిపోతుంది లడ్డు తయారైపోతుంది ఈ లడ్డు కట్టడం కోసం ఇలా పట్టుకొని ఇలా పిసికేద్దండి జస్ట్ ఇలా తీసుకొని జస్ట్ ఇలా ఇలా ఊపామంటే చెయ్యిని లడ్డు అనేది ఒకే సైజులో నీట్గా వచ్చేస్తాయి రౌండ్గా అన్నీ కూడాను ఇప్పుడు చూసారా రవ్వ లడ్డు చూస్తుంటేనే అలా నోట్లో వేసుకొని తినేసేయాలనిపిస్తుంది కదా మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేయండి తినండి తినిపించండి హ్యాపీ కుకింగ్ వావ్ మా లడ్డులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు వరకు ఎవరైతే చేయలేదో ఇప్పుడైతే అర్జెంటుగా అందరు చేసేసేయండి బాయ్